ఇప్పుడు మన సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతోంది. హీరోలు డైరెక్టర్లుగా ప్రొడ్యూసర్లుగా అయితే మరి మన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లుగా మారి తమకు కావాల్సిందేంటో స్వతహాగా తమదైన స్టైల్లో సినిమాలను తీసేస్తున్నారు. ఇంతకు ముందు దర్శకులు దర్శకులుగానే ఉండేవాళ్ళు, నిర్మాణం వైపు చూసేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్య చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది దర్శకులు నిర్మాతలవుతున్నారు. తెలుగులో ఇప్పటికే పూరి జగన్నాథ్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ప్రొడక్షన్ వైపు అడుగులేశారు. ఇప్పుడు కొత్తగా మరో స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా వీరి బాటలోనే నడవబోతున్నాడు. తాను కూడా త్వరలోనే నిర్మాతను కాబోతున్నట్లు అందరితో హ్యాపీగా ఈ న్యూస్ షేర్ చేస్తున్నాడు. త్వరలోనే సొంతంగా నిర్మాణ సంస్థను ఆరంభిస్తానని, అయితే తనొక్కడే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడా లేక ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేస్తాడా అన్నది ఇప్పుడే చెప్పలేనని అంటున్నాడు. ఫ్యూచర్లో ప్రొడ్యూసర్గా మాత్రం మారటం ఖాయమని, తన డైరెక్షన్లో వచ్చే సినిమాలతో పాటు బయట సినిమాలు కూడా చెయ్యాలన్న ఆలోచన ఉందని శ్రీను వైట్ల కొందరితో ఈ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు అని తెలిసింది. తాజాగా మెగా హీరోతో తన మిస్టర్ సినిమా డిలే అవ్వడానికి కారణాలు అడిగితే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ మూవీని ప్లాన్ చేసినట్టు, స్టోరీలో కామెడీని పెట్టినట్టు కాకుండా కథలోనే ఇన్వాల్వ్ అయ్యేలా చాలా కష్టపడినట్టు చెప్తున్నాడు. ఎలాగో మిస్టర్ సినిమా రిలీజ్కి చాలా దగ్గరలో ఉంది, చూస్తే తెలిసిపోతుంది.